మెదక్ జిల్లా కేంద్రం ఐబీ గెస్ట్ హౌస్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి పదవి నుండి తప్పించేందుకు ఒత్తిడి తీసుకొచ్చిన ఎమ్మెల్యే సంజీవరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బీసీ కావడంతో ఓర్వలేని ఎమ్మెల్యే డ్రామాలు ఆడి రాజీనామా చేసేలా ఒత్తిడి తేవడం హేయమైన చర్య అని బహుజన ప్రజలు కన్నెర్ర చేస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు. మెజారిటీ శాతం ఉన్న మా బీసీ బహుజనులు మీకు రాజకీయ జీవితాలను ప్రసాదిస్తుంటే అక్కడక్కడ మా బీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు అయితే కూడా మీరు సహించలేకపోతున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు జరుగుతున్న వాటిని అన్ని గమనిస్తున్నారని భవిష్యత్తులో బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల జయరాములు, బీసీ డివిజన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షులు గుండు ప్రశాంత్, బిట్ల నర్సింహులు శ్రీపాల్, జిల్లా కార్యదర్శి అల్లం మధు తదితరులు పాల్గొన్నారు. బడినటువంటి వర్గానికి చెందినటువంటి భోగ శ్రావణి చైర్పర్సన్ గారిని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు, వారు అదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక బీసీ అనేటువంటి భావనతోటి మాకంటే తక్కువ వాళ్ళనేటువంటి భావన చూసుకుంటూ ఆమెను నిలబడొద్దు, ఆమె ముందు కూర్చోవద్దు, ప్రతిసార్లు ఆయననే పొగడాలి, తర్వాత ఏ విషయమైనా ఆయన అడగకుండా పనిచేయొద్దు అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానసికంగా శోభను చేయడం ఏదైతుందో చాలా బాధాకరము. అంటే ఈ బీసీ వాళ్ళు ఎవరు ఏం చేయలేరని ఈ భావనతో ఈ విధంగా ఉన్నారు. బీసీ లేకపోతే తెలంగాణ వచ్చేదాన్ని ఒకసారి గుండె మీద చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా నిన్న మొన్న నిజామాబాద్లో కూడా ఒక భార్యాభర్తలు కూడా బిల్లులు రాక ఎంత అవస్థపడి ప్రాణాన్నే తెగిస్తున్నారంటే ప్రభుత్వం ఎంత మొండి వైఖరి ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గ్రహించలేదు. ఈ మన నిద్రపోయినటువంటి బీసీలను ఊరుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళు లేచినట్టయితే అప్పుడు వీళ్ళంతా గాలి కొట్టుకపోతారనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని, ఈ విధంగా అన్యాయం చేయడము తగదని, బీసీలంతా ఏకం కావడం సత్యమని, బీసీలు ఇకనైనా ఈ విషయాన్ని గమనించి ఏకం కావాలని, ఏ తప్పును చేసినా కానీ ఓర్చుకోవద్దని, ఎదుర్కోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనించినట్టయితే బీసీ సంఘాల మీద ఏ విధంగా ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మొన్న జరిగినటువంటి జగిత్యాలలో భోగా శ్రావణి గారి విషయం కానీ, నిన్న జరిగినటువంటి రాణిగారి విషయం కానీ, సారా రాణిగారి విషయం కానీ, ఆమె ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి కలిగించినటువంటి అక్కడ స్థానికమైనటువంటి లీడర్లకి హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా బీసీ సంఘాలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, వాళ్ళకి తొత్తులుగా మారకుండా, ఇప్పుడున్న ప్రభుత్వానికి తొత్తులుగా మారకుండా అందరూ కూడా ఏకమై పార్టీలకు అతీతంగా రాజీనామా చేయాలి. వాళ్ళ వాళ్ళ పదవులకు అందరికీ రాజీనామా చేసి బీసీ సంఘాలన్నీ కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై బీసీ.